నెల్లూరు జిల్లా వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ జాతర యథావిధిగా జరిగింది. అమ్మవారికి గుడి ప్రాంగణంలో లక్ష కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు పూర్తి చేశారు. అమ్మవారి దర్శనం మాత్రం సామాన్య భక్తులకు అందుబాటులో లేకపోయింది. రాజకీయ నాయకులు ఎక్కువ సంఖ్యలో దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి రాజకుటుంబికుల నుండి పోలేరమ్మకు రావాల్సిన సార సాంప్రదాయంగా అందించారు. తదనంతరం ఆదిశేషు వాహనంపై కన్నుల పండుగ పోలేరమ్మ రథయాత్ర సాగింది. వారిలో ఇన్ఛార్జ్ మంత్రి బాలనేని శ్రీనివాసులు రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే రామనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, వాకాటి నారాయణరెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు ఎక్కువ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. జాతరని ఎంతో వైభవోపేతంగా శోభాయమానంగా తీర్చిదిద్ది అలంకరించి ఆమె కార్యక్రమాలని దేవాదాయ శాఖ యొక్క ఆలోచనతో సమన్వయంతో వెంకటగిరి రాజా శ్రీ సాయికృష్ణ యాచేంద్ర గారు, రామ్ప్రసాద్ యాచేంద్ర గారి యొక్క అనుమతితో ఈ జాతరని ఇవాళ చేయడం జరుగుతుంది. చాలా బాగా ప్రతి కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు.